పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, ఇప్పటి వరకు మమ్మ సజీవ లెక్కలో ఉంచు తండ్రి. ఈ రోజును మాకు ప్రసాదించిన గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ జరగబో స్తుతి ఆరాధనలో తండ్రి మీ ఆత్మ అభిషేక వరములతో మమ్మ నింపండి. ఆనాడు ఏ విధంగా అయితే యావేలు గ్రంథంలో నువ్వు ప్రవక్త ద్వారా ప్రవచించావో, మీ ఆత్మను అందరిపై కుమ్మరిస్తానని మేము వాగ్దానం నెత్తిపట్టి ప్రార్థన చేయుచుండగా, మాపై మీ ఆత్మను కుమ్మరించండి. మా అందరిపై నీ ఆత్మను కుమ్మరించి మమ్మల్ని నడిపించండి తండ్రి. దేవుని ఏ విధంగా స్తుతించాలో కావలసిన శక్తిని మాకు దయచేయండి తండ్రి. స్తోత్రం దేవ, మమ్మల్ని నడిపించండి. ఆత్మదేవ మా మధ్యకు వేయించేసిరండి. ఆదరణకర్త మా మధ్యకు వేయించేసి మమ్మల్ని నడిపించి దేవుని స్తుతించి ఆరాధించుకునే గొప్ప ధన్యతను మాకు ప్రసాదించమని ఆత్మదేవుని మన మధ్యకు ఆహ్వానించుకుంటూ మనల్ని బలపరచమని ఆత్మదేవుని ఒక పాట ద్వారా మన మధ్యకు ఆహ్వానించుకుందాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో మము నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో మము నింపుమా. నీ ఆత్మశక్తిని మాకొసగుమా, నీ ఆత్మశక్తిని మాకొసగుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మదేవుడా మా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో మము నింపుమా. అంతిమ దినమున మాపై ఆత్మను కృమ్మరించుటకు నిశ్చయించితివి. అంతిమ దినమున మాపై ఆత్మను కృమ్మరించుటకు నిశ్చయించితివి. మాపై దిగిరావయ్యా, శక్తిని ఒసగుమయ్యా. మాపై దిగిరావయ్యా, శక్తిని ఒసగుమయ్యా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 దేవా, వందనం. ఇప్పుడు త్రత్వంలో మొదటి వ్యక్తైన తండ్రి దేవుడు యావే దేవుడు, మన సృష్టికర్త, సకల సృష్టిని ఒక్క మాటతో కలుగు చేసిన తండ్రి, పరమ తండ్రి, మహోన్నతుడు, గొప్ప దేవుడు, యెహోవా షమ్మా, యెహోవా షాలోం, ఎల్రోయి, మన బాధలు చూచే గొప్ప దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మనలను నిత్యము ప్రేమించే గొప్ప పరమ తండ్రి, అటువంటి పరమ తండ్రి
కలుగుచేసిన సృష్టి మనం. మట్టి నుండి మానవుని చేసి తన యొక్క జీవాత్మను మనలో ఊదిన ఆ పరమతండ్రి, మనం ఇప్పటి వరకు సజీవ లెక్కలో ఉన్నామంటే, మనం బ్రతికి ఉన్నామంటే ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ. కనుక ఆ పరమతండ్రి గల పేర్లు, ఆయన చేసిన అనేకమైన ఘనకార్యములు మనందరికీ తెలుసు. బైబిల్ గ్రంథములో మనం నిరంతరం చదువుచూనే ఉన్నాం. అనేక ప్రవక్తలను ఉపయోగిస్తూ ఆయన అనేక మహా అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన గొప్ప దేవుడు. కనుక కాసేపు, ఒక 2 నిమిషాల పాటు పరమతండ్రిని మనం స్తుతించుకుందాం. యావే దేవా, మీకు స్తుతి స్తోత్రములు కలుగునుగాక. యావే దేవా, మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. పరమ తండ్రి, మీకు స్తుతి స్తోత్రములు కలుగునుగాక. పరమ తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. సకల సృష్టికర్త, మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. సకల సృష్టికర్త, మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. సర్వాంతర్యామి, మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. సర్వాంతర్యామి, మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. మా జీవాధిపతి, మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. మా జీవాధిపతి, మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. మా ప్రాణదాత, మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. మా ప్రాణదాత, మీకే స్తుతి స్తోత్రములు కలుగును. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి వందనం, స్తోత్రం, మహోన్నతుడా స్తోత్రం. యావే దేవా వందనం, యావే దేవా స్తోత్రం, స్తోత్రం. సృష్టికర్త వందనం, స్తోత్రం, స్తోత్రం. గొప్ప దేవా వందనం, స్తోత్రం. ఆశ్చర్యకరుడా వందనం, ఆలోచనకర్త వందనం, స్తోత్రం, స్తోత్రం. నిత్యుడవగు తండ్రి వందనం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు ఆ తండ్రి పంపగా ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తానుసారం మన కోసం ప్రాణత్యాగం చేసి సిలువలో బలి అయిన యేసుక్రీస్తు ప్రభు మనను మిక్కిలిగా ప్రేమించే గొప్ప దేవుడు, మన స్నేహితుడు. నేను మిమ్ము దాసులని పిలవను కానీ సహోదరులు అని పిలుస్తాను అని చెప్పిన గొప్ప దేవుడు, మనకి అలాంటి గొప్ప స్థానాన్ని ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభు, ఆయన రక్తం ద్వారా మనకి రక్షణ ప్రసాదించిన దేవుడు. ఆయన త్యాగ ఫలమే మన జీవితం. ఆయన వలనే మనం పాపం విముక్తులయ్యాము. పాపం అనే దాస్యం నుండి మనం విముక్తులమయ్యాము. మన విమోచనకర్త యేసుక్రీస్తు ప్రభు కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు. ఆయన 33 సంవత్సరాలు జీవించి 3 సంవత్సరాల బహిరంగ జీవితం ద్వారా సువార్తను ప్రబోధించి అనేక ప్రాంతాల్లో అనేక అద్భుత కార్యాలు చేసిన గొప్ప తండ్రి, అటువంటి యేసుక్రీస్తు ప్రభు కాసేపు మనసారా మనం స్తుతించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కరుణామయుడైన యేసుక్రీస్తు ప్రభు, మీకు స్తుతి స్తోత్రములు కలుగునుగాక. కరుణామయుడైన యేసుక్రీస్తు ప్రభు, మీకు స్తుతి స్తోత్రములు. దయామయుడైన యేసుక్రీస్తు ప్రభు, మీకు స్తుతి స్తోత్రములు కలుగునుగాక. దయామయుడైన యేసుక్రీస్తు ప్రభు, మీకు స్తుతి స్తోత్రములు. ప్రేమామయుడైన యేసుక్రీస్తు ప్రభు, మీకు స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ప్రేమామయుడైన యేసుక్రీస్తు ప్రభు, మీకు స్తుతి స్తోత్రములు కలుగునుగాక. మా కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు, మీకు స్తుతి స్తోత్రములు కలుగునుగాక. మా కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు, మీకు స్తుతి స్తోత్రములు కలుగునుగాక. మా మేపరి అయిన యేసుక్రీస్తు ప్రభు, మీకు స్తుతి స్తోత్రములు కలుగునుగాక. మేపరివైన యేసుక్రీస్తు ప్రభు, మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. యేసుక్రీస్తువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, స్తోత్రం, స్తోత్రం. కరుణామయుడా వందనం, దయామయుడా వందనం, ప్రేమామయుడా వందనం, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గొప్ప దేవా వందనం, స్తోత్రం, స్తోత్రం. సిలువదారి వందనం, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా వందనం, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దివ్యసప్రసాద రూపంలో మా మధ్యకి వెంచేసి వచ్చిన యెషయా వందనం, స్తోత్రం. నిరంతరం తండ్రి పరిశుద్ధ దివ్య బలిలో తండ్రి మా కోసం తండ్రి నిన్ను నీవు అర్పించుకుంటున్నా యేసయ్యా, నీకు వందనం, స్తోత్రం, 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 స్తోత్రం. దేవ, నిన్ను నిన్ను తండ్రి తగ్గించుకుని తండ్రి ఒక అప్పరూపంలో మా కోసం తండ్రి వెలసిన గొప్ప దేవా, నీకు వందనం, స్తోత్రం. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, 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 స్తోత్రం. యేసువా ఆరాధన, యేసువా మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఇప్పుడు త్రిత్వంలో 3వ వ్యక్తిన పవిత్రాత్మదేవుడు. పవిత్రాత్మదేవుడు లేకపోతే మనం ఏమీ చేయలేము. మనకి శక్తి, మనకి బలం, మనకి ధైర్యాన్ని ఇచ్చే గొప్ప దేవుడు. మన పాపములను ఒప్పించే పవిత్రాత్మదేవుడు. కనుక పవిత్రాత్మదేవుని యొక్క పేర్లను, ఆయన చేసిన అద్భుత కార్యాలు మనందరూ బైబిల్ గ్రంథంలో చూస్తూనే ఉన్నాం, నిరంతరం అనుభవిస్తూనే ఉన్నాం. ఇప్పుడు దాకా మనల్ని నడిపించిన గొప్ప దేవుడు. కనుక పవిత్రాత్మదేవుని కూడా కాసేపు మనం స్తుతించుకుందాం.
పవిత్రాత్మదేవా మీకే స్తుతి స్తోత్రములు కలుగును గాక. పవిత్రాత్మదేవా మీకే స్తుతి స్తోత్రములు కలుగును. ఆదరణకర్త మీకు స్తుతి స్తోత్రములు కలుగును గాక. ఆదరణకర్త మీకే స్తుతి స్తోత్రములు కలుగును. సత్య స్వరూపియైన పవిత్రాత్మదేవా మీకు స్తుతి స్తోత్రములు కలుగును గాక. సత్య స్వరూపియైన పవిత్రాత్మదేవా మీకే స్తుతి స్తోత్రములు. పావు రూపమైన పవిత్రాత్మదేవా మీకు స్తుతి స్తోత్రములు కలుగును గాక. పావు రూపమైన పవిత్రాత్మదేవా మీకే స్తుతి స్తోత్రములు. అగ్ని జ్వాలల రూపములో అపోస్తలపై వేంచేసి వచ్చిన పవిత్రాత్మదేవా మీకు స్తుతి స్తోత్రములు కలుగును గాక. అగ్ని జ్వాలల రూపములు అపోస్తలపై వేంచేసి వచ్చిన పవిత్ర ఆత్మదేవ పవిత్రాత్మదేవా మీకే స్తుతి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ ఆత్మదేవా వందనం. స్తోత్రం 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 స్తోత్రం. దేవా మా పాపములను ఒప్పింపు చేయ పవిత్ర ఆత్మదేవా మీకు వందనం స్తోత్రం. బైబిల్లోని మర్మాలను బయలుపరచు పవిత్ర ఆత్మదేవా వందనం స్తోత్రం స్తోత్రం. మా జ్ఞాన నిధి అయిన పవిత్ర ఆత్మదేవా వందనం స్తోత్రం స్తోత్రం. దేవా సత్య స్వరూపి నీకు వందనం స్తోత్రం స్తోత్రం. ఎక్కడైతే దేవుని స్తుతించి ఆరాధిస్తారో వారి మధ్య తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు వేంచేసి వస్తారు. కనుక భక్తులు ఈ విధంగా పాడుతున్నారు. పరమ తండ్రి ఇక్కడ ఉన్నారు, పరమ తండ్రి ఇక్కడ ఉన్నారు, పరమ తండ్రి ఇక్కడ ఉన్నారు, పరమ తండ్రి ఇక్కడ ఉన్నారు. హృదయం పొంగుచున్నది ఆయన ప్రేమ కొరకై, హృదయం పొంగుచున్నది ఆయన ప్రేమ కొరకై. పరమ తండ్రి ఇక్కడ ఉన్నారు, యేసు ప్రభువు ఇక్కడ ఉన్నారు, యేసు ప్రభువు ఇక్కడ ఉన్నారు, యేసు ప్రభువు ఇక్కడ ఉన్నారు, యేసు ప్రభువు ఇక్కడ ఉన్నారు. హృదయం పొంగుచున్నది ఆయన ప్రేమ కొరకై, హృదయం పొంగుచున్నది ఆయన ప్రేమ కొరకై. యేసు ప్రభువు ఇక్కడ ఉన్నారు, యేసు ప్రభువు ఇక్కడ ఉన్నారు, ఆత్మదేవుడు ఇక్కడ ఉన్నారు, ఆత్మదేవుడు ఇక్కడ ఉన్నారు, ఆత్మదేవుడు ఇక్కడ ఉన్నారు, ఆత్మదేవుడు ఇక్కడ ఉన్నారు. హృదయం పొంగుచున్నది ఆయన శక్తి కొరకై, హృదయం పొంగుచున్నది ఆయన శక్తి కొరకై. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనం స్తోత్రం దేవా తండ్రి, వందనం యేసువా వందనం. ఆత్మదేవా మీకే వందనం. హల్లెలూయా 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 హల్లెలూయా. కొంచెం సేపు మౌన ఆరాధనలోకి ప్రవేశిస్తూ మౌనంగా మన హృదయంతో దేవుని, ఆ గొప్ప దేవుని ఆరాధించుదాం. మౌన ఆరాధన. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా పేరిట ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను అని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుని, ఇప్పటి వరకు మమ్మ నడిపించినందుకు, మన స్తుతి ఆరాధనలపై వేంచేసి వచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందన గీతములతో స్తుతి స్తోత్రములు హల్లెలూయా. వందన గీతం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. వందన గీతం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా.
వందన గీతం హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతం హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.